కేసీఆర్ కు బాబు పరామర్శ సో యశోద ఆసుపత్రికి టీడీపీ అధినేత ఎలా జరిగింది ఏదైనా ఆలోచిస్తూ ఏమరుపాటుగా ఉన్నారా మీకు విల్ పవర్ ఉంది త్వరగా కోలుకుంటారని స్వాంతన సాంత్వన సో కేసీఆర్ ఆరోగ్యంపైన గవర్నర్ తమిళసై ఆరా కేటీఆర్ కు ఫోన్ బట్టి జూపెల్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిరంజీవి తదితరులు పరామర్శ ఆసుపత్రి వద్ద సీఎం కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు సో అది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా అసలు ఇప్పుడు అసలు డ్రామా ఇప్పుడు ఉంటా చెప్తా మీకు ఏంది అంటే మిత్రులారా ఒక రోజు ఎనట చిరంజీవి పోయింది అన్నడా సెకండ్ డే రాజా చిరంజీవి ఎప్పుడు పోయిండు ఆయన ఆపరేషన్ అయినాక తెల్లారి రోజు మరుసటి రోజు పోయిండు ఆయన రాత్రి సమయంలో పోయి కలిసి వచ్చిండు కేసీఆర్ అదే హాస్పిటల్లో పరామర్శించి వచ్చిండు చిరంజీవి పోయి వచ్చినాక తెల్లారినాక చిరంజీవి పోయి వచ్చింది రాత్రి ఈ కార్యక్రమాలు కేసీఆర్ని చిరంజీవి కలిసిన తర్వాత తెల్లారి రోజు అంటే తెల్లారి రోజు రేవంత్ రెడ్డికి అసలు ఈ హాస్పిటల్ కి వెళ్ళేటువంటి షెడ్యూల్ కూడా లేదు నైట్ కానీ పొద్దుగాల హరాబరిగా ఇదే హాస్పిటల్ కి వెళ్లి కేసీఆర్ని కలిసి వచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి దేనికి వెళ్లి కలిసి వచ్చిండు చిరంజీవి వచ్చిన తర్వాత ఎంటనే ఎందుకు పోయిండు దాని తర్వాత చూడండి మీరు వర్ష పెట్టి చంద్రబాబు నాయుడు ఆ బట్టి విక్రమార్క ఆ పొన్నం ప్రభాకర్ ఆ ఇక ఆ జూపల్లి పోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయిర్రు ఇట్లా ప్రతి ఒక్కరు వెళ్ళి చిరంజీవి గారు పోయిర్రు ప్రతి ఒక్కరు పోయి దేనికి కేసీఆర్ గారిని పరామర్శించి వచ్చారు దేనికోసం వచ్చారు ఈ కథ దీని వెనక ఉన్నటువంటి కథ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోయిండు ఇట్లా చాలామంది పోయిర్రు ఏది చిరంజీవి పోయి కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి పోయి కేసీఆర్తోని ఏం మాట్లాడి వచ్చిండు ఏం మాట్లాడి వచ్చిండు దాని మీద రేవంత్ రెడ్డికి పట్టుకున్నటువంటి భయమేంది దేనికోసము ఆయన పోయి కలిసి వచ్చిండు మరొక రోజు మాట్లాడుకుందాం దీని గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి చాలా రాజకీయంగా చాలా ఉన్నది సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను తొందరలో మళ్ళీ చెప్తా ఎందుకంటే ఇది మామూలు కథ కాదు పెద్ద వ్యవహారం అన్నమాట సో కాబట్టి దానికి సంబంధించి నేను మళ్ళీ ఒక రోజు మీకు ఒకటంటే చాలా తక్కువ రేపు లేదా ఎల్లుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవంతా ఒక వ్యవహారం నడుస్తూ ఉంది చూస్తున్నారు కదా